హైదరాబాద్ శివార్లను దోపిడీలతో వణికించిన చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కొంతకాలంగా ఈ గ్యాంగ్ పై నిఘా పెట్టిన రాచకొండ పోలీసులు గుజరాత్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌశిక్ అందిస్తారు. కౌశిక్, చెడ్డీ గ్యాంగ్ లోని అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టేనా? రోజా, సైబరాబాద్ రాచకొండ పోలీసులకు ముచ్చటలు పట్టించిన చెడ్డీ గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం మీద నెల రోజుల పాటు కష్టపడి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. గత నెల 11వ తారీఖున దాహోడ్, గుజరాత్ లోని దాహోడ్ లో కిషన్ భాగ్య అనే చెడ్డీ గ్యాంగ్ లోని ఒక సభ్యుని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను విచారించగా మరికొంతమంది పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ కాల్ డేటా తీసుకుని వాళ్ళని నిన్న రాత్రి గుజరాత్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ముగ్గురిని ఇప్పటి వరకు ఈ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్ చేశారు. అయితే నెల నెల క్రితం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్స్ లో ఈ షెడ్యూల్ గ్యాంగ్ రెచ్చిపోయారు. తాళపల్లగుడి దోపిడీకి పాల్పడ్డారు. అయితే దీన్ని అడ్డుకోగా వాచ్మెన్ కూడా రాళ్లతో కొట్టారు. అతని పరిస్థితి కాకుండా చాలా విషమంగా మారింది. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ రాచకొండలోని కొంతమంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ పంపించారు. అయితే కొన్ని సీసీ ఫుటేజ్ అదేవిధంగా ఫోన్ కాల్ డంపుని ఆధారంగా దర్యాప్తు మొదలైంది. ఇందులో భాగంగానే గత నెల 11వ తారీఖున దాహోడ్ లో కిషన్ బాగ్ అనే అతని వ్యక్తిని పట్టుకున్నారు. అదే సమయంలో ఈ గ్యాంగ్ సంబంధించి కొంతమంది అక్కడే దాహోడ్ లో ఉండడంతో ఇది చూసి అది కిషన్ బాగ్ అరెస్ట్ చూసి వెంటనే నర్మదా నది పక్కనే అడవిలోకి పారిపోవడం జరిగింది. నెల రోజుల పాటు తీవ్రంగా కృషి చేసిన ఎస్ఓటి పోలీసులు నిన్న రాత్రి మరో ఇద్దరు పట్టుకున్నారు. వాళ్ళ ఆధారంగా ఈ గ్యాంగ్ మొత్తాన్ని పైకొద్దు రోజులు పట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి రోజా. రైట్, థ్యాంక్ యూ కౌశిక్.